प्रकाशम जिला कनिगिरी मुनिसिपल कमिश्नर नारायणराव नगर पंचायती कार्यालय में गांधी विग्रहा पूलमाल वेसी निवाळुलु तरुवात आयन नालुगव सचिवालय परिधि केएसएन सोसईटी वारु एर्पाटु चेसिन जगनन्न पच्चतोरणंलो भागंगा मोक्कलु नाटे कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमंलो नगर पंचायती कमिश्नर पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు। నేటితో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయ్యిందని గ్రామ స్వరాజ్యం వైపు ప్రభుత్వం నడుస్తుందని తెలియజేశారు। తరువాత కేఎస్ఎన్ సొసైటీ మరియు వైసీపీ నాయకులు అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ గత నాయకులు ఎవరు చేయని విధంగా గ్రామాల వద్ద పరిపాలన అందించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బన్ని తమ్మినేని సుజాత సంగ సుబ్బారెడ్డి చింతకుంట సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు। చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన విధంగా ఆనందిస్తున్నాము। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రదేశాల్లో కూడా మీ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మన కనిగిరి యొక్క వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటి పెంచేటటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా వాతావరణ సమతుల్యతను కాపాడే విధంగా వాటిని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా ప్రతి ప్రజల की ఇంటి ముంగిటికే సౌకర్యాలు అందాలి సేవలు అందాలి ఉద్దేశంతో పెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ మన కలిగిరి మున్సిపాలిటీలో మొత్తం 12 సచివాలయాలతో ఉన్నటువంటి సిబ్బంది 221 మంది వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా చక్కటి ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాన్ని కూడా ఏ విధమైనటువంటి అంతరం లేకుండా చాలా శ్రద్ధగా చాలా చక్కగా పంపిణీ చేయటం కానీ పెన్షన్ పంపిణీ చేయటం కానీ స్కీమ్స్ అమలు పరుస్తున్న వారికి ముందులో ఏ స్కీమ్ చూసినా కూడా కనిగిరి మున్సిపాలిటీ ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటుంది। నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా మనం రాత్రి పూర్తయ్యేసరికి రెండో స్థానంలో 95.87% 120 మందికి మాత్రమే ఇవ్వాల్సింది। అది కూడా ఈరోజు ఉదయం వెళ్ళి వాళ్ళకి ఇంటింటికి ఇచ్చి దాదాపుగా 98-90% కంప్లీట్ చేసి ఎప్పట్లాగానే ప్రథమ స్థానంలో ఉండే విధంగా మన వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ వారికి ఉన్నటువంటి అండదండలు తీసినటువంటి స్థానిక నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క చక్కటి ఆలోచనలతో ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ నగర పంచాయతీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ మాకు అన్ని విధాల సహకారం అందిస్తూ అన్ని విధాల మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బుర్ర మత్స్యనాథ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేక నమస్కారాలు కూడా తెలియజేస్తాను। మీరు అబ్దుల్ గఫార్ ఇక్కడ నేను దాదాపు 20 ఇయర్స్ నుంచి అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను। దాదాపు 20 ఇయర్స్ నుంచి మా తండ్రి గారి పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవాకరణ చేపడుతున్నాను। అందులో భాగంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అలాగే మరి ఈరోజు సంవత్సరం అయింది మన సచివాలయ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం వారు అందులో భాగంగా ఈరోజు ఈ మధ్యకాలంలో మా అన్నగారు చనిపోయారు మరి జ్ఞాపకార్థంగా ఈ సచివాలయం క్యాంపస్లో చెట్లు నాటడం ఉద్దేశంతో ఎందుకంటే నా ఉద్దేశం ఈ మున్సిపాలిటీ మొత్తంలో కూడా చెట్లు ముమ్మరంగా నాటి ఇక్కడ కాలుష్యం నివారణ చేస్తున్న బాధ్యత అందరిపైన ఉంది। అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము అందుకు కమిషనర్ గారు మాకు అనుమతి ఇచ్చినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఈ ప్రాంతంలో మన మున్సిపాలిటీ ప్రాంతం మొత్తం కూడా చెట్లమయం చేసి వర్షాలు బాగుపడే విధంగా మనము అందరం సహకరించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది। కాబట్టి భవిష్యత్తులో మా సాంసభ్యులు చేసే ప్రతి కార్యక్రమానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మనం అందరము మద్దతు తెలియజేస్తూ దాన్ని మంచి క్రమం చేస్తామని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాను।